నమస్తే నేను జర్నలి శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విషయం చేద్దాం ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం అది పెత్తందార్ల కూటమి కర్నూలు కళ్యాణదుర్గం రాజంపేట ఎన్నికల సభలో సీఎం జగన్ ధ్వజం దుష్ట చతుష్టయానికి ఏం కావాలో మోదీ అమిత్ షా అదే మాట్లాడుతున్నారు పదేళ్ల క్రితం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చి మనపై నాలుగు రాళ్లేసి వెళ్లారు అది పెత్తందారుల కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఏదైతుందో దాన్ని పెత్తందారుల కూటమిగా అది దుష్ట చతుష్టయం ఏం కావాలనే ఏం కావాలనో అదే మోదీ అమిత్ షా వచ్చి మాట్లాడుతున్నారు పదేళ్ల క్రితం ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా పైన ఏదన్నా ప్రకటన చేస్తామని తెల ఏపీలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు ఆశించారు కానీ మనల్ని తిట్టిపోవటానికే వాళ్ళు పని పెట్టుకున్నారు తప్ప ఏం లేదు ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చారు మనపై నాలుగు రాళ్ళు కూడా వేసి వెళ్ళారు అని చెప్పిండు చంద్రబాబు అంత అవినీతి పరుడు దేశ చరిత్రలోనే లేడు అని చెప్పి గతంలో ఇదే మోదీ ఇదే అమిత్ షా అదే నోటుతో చెప్పారు కదా అని చెప్పి కూడా అడుగుతుంది చంద్రబాబు అంత అవినీతి పరుడు దేశ చరిత్రలోనే లేడన్న నోటుతోనే మళ్ళా పోగుడుతున్నారు అనేది కూడా కారణాలు చేసిండు మీ రాకతో రైతులు అక్కచెలెములు అవతాతలకు పిల్లలు సామాజిక వర్గాలకు ఏమైనా ఒరిగిందా అని కూడా అడుగుతుండే జగన్మోహన్ ఎస్ ఏదైతే మోదీ అమిత్ షా లేదా రాజ్నాథ్ సింగ్ రకరకాల బీజేపీ అగ్రనాయకులు ఏపీలో వచ్చి ప్రచారం చేశారు ఈ ప్రచారం వల్ల వాళ్ళు చెప్పిన మాటల వల్ల ఏపీలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరికైనా ఒక్కళ్ళకి సింగిల్ బెనిఫిట్ జరిగే కార్యక్రమం కానీ ఆ బెనిఫిట్ జరిగే పథకాలు కానీ చెప్పారా మీరు తిట్టినొడుతోనే చంద్రబాబు నాయుడు పొగిలారు చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు ఈ దేశంలో ఎక్కడ ఎవరు లేరు ఏ రాజకీయ పార్టీలో లేడు అని చెప్పిన మీరే మల్ల ఇయాలొచ్చి ఆయన పొగిడే కార్యక్రమం చేసి ప్రజలకు చెవులు పూలు పెట్టే కార్యక్రమం చేశారు రూపం మార్చుకున్న అంటరాని తనపై యుద్ధం ఇంకా మిగిలే ఉందట రూపం మార్చుకున్న తనపై యుద్ధం ఇంకా మిగిలే ఉంది అంటే అంట వీళ్ళంతా పెత్తందారి వ్యవస్థ కొనసాగిస్తున్నారని ఇదే ముగ్గురి ఫోటోలతో రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో హామీలు ఇచ్చి విస్మరించడమే ఆనవాయితీ మీరు ఇక్కడ నొక్కే బటన్ సౌండ్ ఢిల్లీ దాకా వినిపించాలి అని చెప్తుండు అంటే బటన్ అంటే ఓటు ఈవీఎంల పైన నొక్కే బటన్ సౌండ్ ఢిల్లీ దాకా వినిపించాలి అని చెప్పి ఇదే ముగ్గురు ఫోటోలతో రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో హామీలు ఇచ్చి విస్మరించిన విస్మరించిన ఆనవాయితీ వాళ్ళకి అని చెప్పి కూడా చెప్తుండు ఇంకోటి ఆరు నూరు అయినా ఆరు నూరు అయినా ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రద్దు కానీయం కొనసాగించాల్సిందే అని చెప్తుండ్రు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు ముస్లిం రిజర్వేషన్ని తొలగిస్తామని బీజేపీ పదే పదే ఓపెన్ మే చెప్తుంది ఎక్కడ పడితే అక్కడ చెప్తాను ముస్లిం రిజర్వేషన్లో మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే తక్షణమే రద్దు చేస్తామని చెప్తుంది దానికి మీరు కట్టుబడి ఉన్నారా ఆ కూటమిలో మీరు కూడా తలకాయ ఊపుతున్నట్టేనా మీరు ఎగ్రీ అయ్యారా దానికి కాలేదా కాకపోతే చెప్పించండి మోడీతోని ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్పించండి చెప్పించే దమ్ము కానీ ధైర్యం ఉందా గొర్రె లెక్క తలకాయపడం కా తప్ప గంగిరెద్దు లెక్క తలకాయపటం తప్ప ఏపీలో ఉన్న ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ని వాళ్ళ నోటి కార్డు కూడిని గుంజుకుంటా అని డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇస్తంటే దానిపైన చిన్న విమర్శ కానీ ప్రకటన కానీ నిరసన కానీ ఆరోపణ ఏది లేదు కౌంటర్ కానీ వేసినోట్టు లేడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు స్పష్టంగా ముస్లింలకి ఇచ్చిన రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తాం దానికోసం దేనికైనా సిద్ధం అని చెప్తుండు అది ఇప్పుడు చెప్పాలి తెలుగుదేశం పార్టీ జనసేన ఏడు అసెంబ్లీ సీట్లు మైనార్టీలకు ఇచ్చి పొలిటికల్ రిజర్వేషన్లు కూడా కల్పించడం అంటుండు అంటే నాలుగు శాతం అంటే నూట డెబ్బై ఐదు సీట్లు నాలుగు శాతం అంటే ఏడు అసెంబ్లీ సీట్లు కూడా ఇచ్చి పొలిటికల్ రిజర్వేషన్ కూడా మేము కల్పించను అని చెప్తుండు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తారా మాట్లాడితే నేను ముస్లింలు మైనార్టీలని బీసీలని ఉద్ధరిస్తాను అంటాడు ఏందు నువ్వు ఉద్ధరించేది నువ్వు సీట్ లీవ్ అయితే ఓట్లేయించుకుంటాయి వాళ్ళకి రిజర్వేషన్లు బిగుతా అంటే మాట్లాడమైతే రిజర్వేషన్ రద్దు చేస్తా రద్దు చేస్తా అంటే రద్దు చేస్తా అన్నట్టు ఓట్లేవు అని చెప్తుంటాయి నీ ఎంపీలు కూడా రేపు వాళ్ళకే బంతిస్తా రద్దు చేయడానికి మద్దతు ఇచ్చే కాబట్టి ఇలా ఏపీలో ఉన్న ముస్లిం సోదరులు కూడా డైలమాల పడరు ఆలోచన పడరు ఓహో మన నోటి కార్డు ముద్దని బలవంతంగా గుంజుకునే చంద్రబాబు నాయుడికి బీజేపీకి ఎందుకు ఓటేయాలి వీళ్ళ కర్రు కాల్చి వాత పెట్టాలి అంటే డైరెక్ట్గా మేము తినే ముద్దను కూడా గుంజుకుంటాం నీ ముద్దనే అని చెప్తున్నాం కా ఇంకెవడా నోటు తలకాయ ఉన్నాడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆప్యాయత చూపిస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు రాష్ట్రంలో వారికి ఇచ్చే గౌరవం పెరుగుతుంది వారి ఆత్మగౌరవం ఇన్వడిస్తుంది ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో చంద్రబాబు కొనసాగుతున్నారు ఆరు నూరు అయినా ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే ప్రధాని మోదీ సమీక్షంలో ఇలా మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు ఉందా ఒక్క రిజర్వేషన్లే కాదు ఎన్ఆర్సీ సిఏఏతో పాటు ఏ అంశమైనా సరే ముస్లిం మైనార్టీల మనోభావాలకు ఇజ్జత్ ఇమానులకు అండ్ అండగా నిలబడతాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు కానీ నాలుగు శాతం అంటే ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి పొలిటికల్ రిజర్వేషన్లు కూడా కల్పించిన ఏకైక పార్టీ మీ బిడ్డది మాత్రమే మైనార్టీలకి ఏనాడైనా మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందా ఎన్ని జన్మలైనా వస్తు ఎన్ని జన్మలకైనా వస్తుందే చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తుండడు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని మోదీ పక్కన కూర్చొని నువ్వు తల ఊపుతున్నావు గంగిరెద్దు లేక నేను స్పష్టంగా చెప్తున్నా ముస్లిం రిజర్వేషన్లో ఆరు నూరు అయినా రద్దుగా నేను కాపాడే ప్రయత్నం చేస్తా దాంట్లో కొనసాగించే ప్రయత్నం తప్ప ఎనికిపోయే ప్రశ్న లేదని చెప్తుండు చంద్రబాబు నాయుడికి సవాల్ ఇచ్చి మీరు చెప్పగలరా ముస్లిం రిజర్వేషన్ మేము కాపాడుతాం మోదీది తప్పు బీజేపీ పార్టీ తప్పు అని ప్రకటించగలుగుతారా ఆ దమ్ము ధైర్యం ఉందా అంటే దమ్ము ధైర్యం కాదు అసలు తప్పు అని ప్రకటించడం కాదు చాలా మంచిగా మాట్లాడారు రద్దు చేయాలని చెప్పిన ఆశ్చర్యం లేదు మోడీ చెవు పట్టుకొని పిండి చెప్పిస్తారు అమిత్ షా చెవు పట్టి పిండివి చెప్పిస్తారు చెప్పు చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లో రద్దు చేయడానికి మా మద్దతు ఉంటుంది నేను కూడా దానికే ఓటేస్తా అని చెప్పు అని అంటే చెప్తారు అంత భయంలో ఉండవు బీజేపీ అంటే గజ్జులు అనుకుతుండు ఇది ఒక వార్త చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేకు అక్కా చెల్లెమల ఖాతాల్లోకి డబ్బులు పడకుండా బాబు కుట్ర రైతుల ఇన్పుట్ సబ్సిడీ విద్యార్థులు విద్యా దీవెనకు మోకాలడ్డు ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చి నిధులను నిలిపేసిన బాబు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఓరట పదో తేదీన నిధుల పంపిణీ కేసులు పాటించిన న్యాయస్థానం నిధులు పంపిణీ చేయొద్దన్న ఈసీ ఉత్తర్వులు పది వరకు నిలుపుదల పదకొండు నుంచి పదమూడు వరకు మాత్రం నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టీకరణ నిధులు పంపిణీ అంశాన్ని ప్రచారం చేయడానికి వీల్లేదని కూడా ఆదేశించి ఆదేశం ఆర్భాటాలు సంబరాలు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు న్యాయమూర్తి జస్టిస్ బొప్పిడి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఈసీకి ఆదేశం తదుపరి విచారణ జూన్ ఇరవై ఏడుకు ఆయన చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ వేసింది ఇది మొదట కాదు కుట్ర చాలా చేసిండు ముప్పై ఒక్క లక్షల మందికి ప్లాట్లు ఇస్తారంటే హైకోర్టు బాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పేద విద్యార్థులు పెడతానంటే హైకోర్టు బాయ్ ఈయన ఈయనకు సంబంధించిన అనుచరులు ఈయన సంబంధించిన పత్రికలు రకరకాల నెగిటివ్ రాశా ఇవాళ చివరికి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైం వాళ్ళు ఉట్టప్పుడు కూడా కాదు ఎలక్షన్ టైంలో పెన్షన్ల విషయంలో అదే చేశాను పెన్షన్లు ఇంటికి పోయి పంపిణీ చేయకుండా ఆపే ఇప్పుడు రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపే అమ్మఒడి ఆపే విద్యాదీవిని ఆపే విద్యార్థులు స్కాలర్షిప్లు ఆపే ఆపితే ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టుకు పోయితేసుకుంది ల కూడా హైకోర్టుకు పోయారు కొంతమంది లబ్ధిదారులు మాకు వచ్చే స్కీములు చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మనుషులు ఆపుతున్నారు ఇది పద్ధతి కాదు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి చేసి ఆపారు కాబట్టి మాకు అన్యాయం జరిగింది మేము వాటిపైన ఆధారపడి బతుకుతున్నాం మాకు ఆ పైసలు రిలీజ్ చేయాలని చెప్పి కోర్టుకు పోతే కోర్టు నిన్న ఎగ్జామిషన్ ఇచ్చింది పదో తారీఖు రోజు మీరు రిలీజ్ చేసుకోండి పదకొండు నుంచి మళ్ళీ పదమూడు వరకు ఎలక్షన్ ఉంది కాబట్టి రిలీజ్ చేయదు పదో తారీఖు వరకు మీకు హక్కు ఉంది మధ్యరాత్రి పది వరకు ఈరోజు మధ్యరాత్రి వరకు వాళ్ళకి రావాల్సిన పైసలని రిలీజ్ చేసే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది అంటే పేద ప్రజల అకౌంట్లో డబ్బులు వేసి పేద ప్రజలు కడుపు నింపాలని ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే పేద ప్రజలను ఎండగొట్టి ప్రజ పేద ప్రజల ఆకలితో ఉంచి ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు నాయుడు ఒకవైపు ప్రయత్నం చేస్తాను పేద ప్రజలకు డబ్బులు పడితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో పేద ప్రజలకు అన్నం పెడితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అన్నం పెట్టకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళని ఉపవాసం ఉంచే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దీన్ని ప్రజలు గుర్తించారు ప్రజలే వాలంటరీగా హైకోర్టుకు పోయారు కొంతమంది లబ్ధారులు హైకోర్టుకు పోయారు ప్రభుత్వం కూడా పోయింది కోర్టు కూడా గుర్తించింది పాపం పేద ప్రజలకు అన్యాయం చేయటం ఈ రాజకీయాలు ఓట్ల కోసం అని చెప్పి ఒకరోజు ఎగ్జామిషన్ ఇచ్చింది అకౌంట్లు లేయటానికి వీళ్ళకి ఎక్కడ లేని కడుపు అంటే ఇలా ఆంధ్రజ్యోతి ఈనాడు పెద్ద పెద్ద బ్యానర్ కుట్ర అంటాడు ఇది ఒక పెద్ద కుట్ర అంట పేద ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే పేద ప్రజల కంచంలోకి అన్నం పెడితే పేద ప్రజల నో నోటి ముద్ద తీస్తే తీయకుండా నోటి పెడితే అన్నం వాళ్ళకి రావాల్సిన హక్కును వాళ్ళకి ఇస్తే అది కుట్ర వాళ్ళ నోటు కార్డు ముద్దను గుంజితే వాళ్ళ కంచంలో కూడును గుంజితే అది మంచి సమాజాన్ని ఉద్ధరించినట్టు అది ఒక మంచి పైన అయినట్టు వీళ్ళ ఉద్దేశం ఇది కాబట్టి చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ వేసింది హైకోర్టే కాదు ప్రజలు కూడా మే పదమూడు నాడు బ్రేక్ చేస్తారు అనేది వీటన్నిటి నవతాతల పెన్షన్ల విషయంలో కానీ వీటి విషయంలో కానీ ప్రజలకు అర్థమైంది ఈ మే పదమూడు నాడు మొత్తం పార్టీకే బ్రేక్ చేసే పరిస్థితి ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఆంధ్ర ప్రభా చూద్దాం ఉత్తిత్తి బటన్లు పెన్షన్లకు అన్యాయం ఓటేసిన వారినే కాటేసిన జగన్ చంద్రబాబు నాయుడు చెప్తుండు ఓటేసిన వారినే కాటేసిన జగన్ అట ఓటేసిన వారిని కాటేస్తే యాభై ఎనిమిది నెలల నుంచి ప్రతి మహిళ అకౌంట్లో ప్రతి వృద్ధుల అకౌంట్లో వికలాంగుల అకౌంట్లో రైతు అకౌంట్లో అమ్మల అకౌంట్లో తల్లుల అకౌంట్లో పిల్లల అకౌంట్లో డబ్బులు ఎట్ట పడతాయి ఓటేసిన వారిని కాటేసింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆయన సంబంధించిన మీడియా కాటేసి దాదాపు ముప్పై ఎనిమిది మంది వృద్ధులని ప్రాణాలను తీసుకుంది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి కోర్టుకు పోయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఈయనకు సంబంధించిన మనిషి వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేయద్దు పంపిణీ చేయకుండా ఆపండి అని ఆపించింది మీరు కాటేసింది మీరు ఇవాళ ఈబీసీ నేస్తాం కానీ మహిళలకి ఇవ్వాల్సిన చేయుత కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇట్లాంటివి ఆపటానికి ఎలక్షన్ కమిషన్ పోయిన ఒత్తిడి చేసింది మీరు కాటేసింది ఎవరు మీరు కాదు ఉత్తి పట్టన్లట ఉత్తి బటన్లు అయితే మరి ఎందుకు ఉలిక్కిపాటు కోర్టులకు ఎందుకు పోవాలా లెటర్లు ఎందుకు రాయాలి ఆ బట్టలు నొక్కనే రాదు ఉత్తి ఉత్తి బటన్లు అయితే నొక్కని తెప్పి నీకేంది బాధ ప్రజా అకౌంట్లో డబ్బులు పడన్న బటన్లు అయితే నీకేంది బాధ ఎలక్షన్లలో దాని ప్రభావం పడదు కదా దానికోసం ఎన్నికల కమిషన్ లెటర్లు రాయా ఒత్తిడి చేయా చేశారు ఈ ఉత్తి బట్టన్లు రేపు తెలుగుదేశం పార్టీకి ఒత్తుతారు జనాలు ఈ ఉత్తి బటన్లే ఒత్తుతారు మీకు ఈ కూటమికి ఉత్తి బట్టల నొక్కడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే యాభై ఎనిమిది నెలల యాభై తొమ్మిది నెలల నుంచి తన డబ్బుల్ని ఉత్తి బట్టలు అంటున్నాం ఆ ఉత్తి బటన్ల నిజం అనేది తెలాలంటే వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్స్ తీసుకొని జిరాక్స్ చూస్తే తెలుతుంది మీరు కళ్ళద్దాలు పెట్టుకొని ఒకళ్ళ కళ్ళ చూపు తగ్గితే అకౌంట్ స్టేట్మెంట్ ఉంటుంది ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు నేను ఏం చేసినా అనేది మీ అకౌంట్ స్టేట్మెంట్ ఫ్రింట్ తీసుకొని చూడండి అన్నాడు ప్రింట్ తీసుకొని మీకు కనపడకపోతే ఉత్తు బట్టలు అనిపిస్తే మీరు కానీ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి కానీ రాధాకృష్ణ కానీ రామోజీరావు కానీ ఇంకా మీకు అనుచరగానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకౌంట్ స్టేట్మెంట్ కళ్ళద్దాలు పెట్టుకొని భూతార్థాలు పెట్టుకొని చూస్తే స్పష్టంగా కనపడది ఏ నెల ఎంత పడ్డాయి యాభై ఐదు నెలల నుంచి అవి ఉత్తుతి బటన్ల గట్టి బటన్లా అనేది అర్థమైంది కాబట్టి అకౌంట్ స్టేట్మెంట్ చూసిన ప్రజలకు తెలుసు రేపు మే పదమూడు నాడు బట్టల మీద ఒకనా గట్టి బటనలమైన నొక్కి ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలనే అనేది వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు ఓట్ల శాతంపై కలవరం పెరగాలంటే ఏం చేయాలి కూటమి నేతల సమాలోచనలు ఓట్ల శాతం తగ్గిద్ది ఎండలు ఇది ఉంది కదా తగ్గిద్ది కాబట్టి కూటమి నేతల్లో కలవరం ఉంది అంటే ఓట్ల శాతం పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నట్టు ఓటు శాతం పెరిగినట్టు అనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అది ఎట్లా పెంచాలి అని కలవరం ఉందట మరి ఎండలు ఉన్నాయి కాబట్టి మరి పెంచడానికి ఏం చేస్తారు వాళ్ళు ఓట్ల శాతం తగ్గినా కానీ ఎన్ని ఈ ఉష్ణోగ్రత పెరగడం ఎండలు పెరగడం వల్ల ఒకళ్ళు తగ్గొచ్చు కానీ యాంటీఇన్కమన్స్ వలన ఓట్ల శాతం ఇలా తగ్గితే మేము అనేది అక్కడ పెరి పెరిగినంత మాత్రంలో కూటమి గెలుస్తుందని పెరగకపోతే ఎట్లా అనేది కాదు కానీ అయితే వాతావరణం ఎఫెక్ట్ కూడా ఎన్నికల పైన ఉండే అవకాశం ఉంది ఇది ఆంధ్రప్రభాక్ సంబంధించి ఈనాడు చూద్దాం ప్రణాళిక తప్పిందట ప్రగతి ఆగిందట దళితులు గిరిజనులకు జగన్ ద్రోహం ఉప ప్రణాళిక నిధులు యథేచ్ఛగా మళ్లింపు నాలుగేళ్లలో ఇరవై తొమ్మిది వేల కోట్ల కోత వారి ప్రత్యేక పథకాలని రద్దు ప్రణాళిక తప్పిందట ప్రగతి ఆగిందట ఏం ప్రణాళిక తగ్గింది అంటే ఎస్సీ బీసీల అకౌంట్లో డబ్బులు వేసినా స్టేట్మెంట్ తీసుకోండి ఆయన ఏం చెప్తుంటే ప్రణాళిక తప్పింది ప్రగతి ఆగింది ఏ ఎవరు ప్రగతి ఆగింది పెట్టుబడిదారుల ప్రగతి ఆగింది ప్రణాళిక తప్పింది ప్రణాళిక తప్పి పేదల అకౌంట్లోకి ప్రజల సంప ఈ ప్రభుత్వ సంపద పేదల అకౌంట్లోకి పోతుంది పెత్తందారుల అకౌంట్లోకి పోవటం మీకు ప్రణాళిక తప్పినట్టు అనిపిస్తుంది పెత్తందారుల అకౌంట్లోకి పోవటం వల్ల మీకు ప్రణాళిక తప్పినట్టు ప్రగతి తగ్గిందని అనిపిస్తుంది అంటే మీ పెత్తందారులకు సంబంధించిన ప్రగతి తగ్గింది కాబట్టి అది రాష్ట్రం ప్రగతి తగ్గినట్టు మీకు మీకు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలకి ప్రభుత్వ సంపద పోతుంటే మీకు ప్రణాళిక తప్పినట్టు ప్రగతి ఆగినట్టు అనిపిస్తుంది ప్రగతి ఆగిందా లేదా అనేది కోటి మంది బెనిఫిట్ పొందుతున్నారట మొత్తం ఏపీలో అనేక రకాల స్కీములతోని వాళ్ళ కోటి మంది అకౌంట్ స్టేట్మెంట్ చూసి మీరు రామోజీరావు గారు కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఆ ప్రగతి తప్పిందా ప్రణాళిక తప్పిందా ప్రణాళిక తప్పటం వల్ల ప్రగతి ఆగిందా అనేది తెలుస్తుంది ఎవరి ప్రగతి ఆగింది పెత్తందారుల ప్రగతి ఆగిందా పేదల ప్రగతి ఆగిందా చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ప్రగతి ఎవరికి ఉండేది పేద పెత్తందారులకు ఉండేది పేదల ప్రగతి కుంటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదల్ని ప్రగతి పదంలో తీచ్చిండు పెత్తందాలని నిలువరించిండు అది మీకు ప్రగతి ప్రణాళిక తప్పినట్టు ప్రగతి ఆగినట్టు అనిపిస్తుంది అరాచకం వినాశనం ఇదే జగన్ నైజం ప్రజాగ్రహానికి ప్రతిరూపమే మూడు పార్టీల కూటమి ప్రజాగ్రహానికి ప్రతిరూపమే మాట మూడు పార్టీల కూటమట రాజ అరాచకము వినాశనమే ఇదే జగన్ నైజం అని చెప్తుండు ఆయన ఏం చెప్తుండే ఈ కూటమి ఎందుకు ఏర్పడుతుంది అంటే ప్రజాగ్రహానికి ప్రతిరూపమట కాదు ప్రజాగ్రహానికి ప్రతిరూపం కాదు ప్రజాగ్రహానికి అయితే ప్రజల కూటమి పెట్టుకోవాలి ప్రజలకు ఇష్టమైన కూటమి కాదు ఇది ఢిల్లీలో జరిగింది ఈ కూటమి ఏపీలో జరగలే ఢిల్లీలో ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకొని ఏర్పడ్డ ఇది కాబట్టి ఇది ప్రజాగ్రహానికి గురైద్ది ఇది ఈ కూటమి ప్రజాగ్రహానికి గురయ్యే కూటమి ఎందుకు ప్రజలకు ఇష్టం లేకుండా ప్రజల మెచ్చని నచ్చని పొత్తును పెట్టుకున్నారు మీరు ఎట్లా ప్రజాగ్రహానికి గురై కూటమి ఏర్పడింది కూటమి ఎప్పుడు ఏర్పడాలా ప్రజాగ్రహానికి గురైతే ప్రజా ఉద్యమాలు జరిగి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి కూటమి ఏర్పడి ప్రజలే ఎస్ పొత్తు పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని దింపాలి అని ప్రజలు కోరుకుంటే అది ప్రజాగ్రహం కానీ మీరు కోరుకున్నారు మీరు ఒకళ్ళకి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళని భయం అయ్యి ఒకళ్ళకి ఒంటరిపోతే ఒంటరికి పోయే ధైర్యం లేక ఎన్నికలకి మీరు ఢిల్లీ పోయి కూడు పుటాని చేసుకొని అక్కడ కూర్చొని వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకొని ఒక కూటమి ఏర్పడు దానికి ప్రజాగ్రహానికి ప్రజాగ్రహానికి గురయ్యేది ఎవరు మీరు రేపు మే పదమూడు నాడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు ఓడిపోతే అప్పుడు ప్రజాగ్రహానికి గురైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకోవచ్చు మరి మీరు ఓడిపోతే మీ కూటమే ప్రజాగ్రహానికి గురైనట్టు మీ కూటమి ప్రజలకు ఇష్టం లేకుండా ప్రజలకు మెచ్చకుండా నచ్చకుండా పెట్టుకున్న కూటమి కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టి చెంప చెల్లు అనిపించే పరిస్థితి వచ్చింది మే పదమూడు తర్వాత వెళ్తుంది ప్రజాగ్రహానికి ప్రతిరూపమాట ఎట్లయితే మీరు ముగ్గురు కూర్చుంటే ప్రజ ప్రజలు కూడా ఉండే అందులో ప్రజల ఆగ్రహం ఎక్కడుంది ఎవడు అడిగిండు అసలు ఈసీ ఉత్తర్వులపై ఒక రోజే పోలింగ్ పూర్తయ్యాకే పథకాలు సొమ్ము లబ్ధాల ఖాతాలో జమ చేయాలనే ఆదేశాలపై హైకోర్టు నిర్ణయం ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు పథకాల సొమ్ము లబ్ధాలకు జమ చేయొద్దు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సొమ్ము పంపిణీపై ప్రచారం చేయొద్దు ఈనాడు చూడు వార్త ఎంత సంతోషంగా రాసిందో పేద ప్రజలకు సంబంధించిన దాదాపు లక్షల మంది అకౌంట్లో డబ్బులు పడతాయంటే దాన్ని గేట్ రాసి ఈసీ ఒక ఒకరోజు స్టే ఇచ్చింది ఇచ్చింది కూడా మళ్ళీ డబ్బులు ఎప్పుడు వేస్తారనేది రాయాల ఎప్పుడు వేయకూడదు అనేది ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు పథకాల సొమ్మును జమ చేయొద్దు అన్నారు వాళ్ళకి జమ చేయొద్దు తీసేయటం రద్దు చేయటం వచ్చే నోటి కూడును గుంజటం ఇవి అయితే పెద్ద వార్తలు కనపడతాయి పదో తారీఖు జమ చేయమన్నారు పేదల అకౌంట్లో డబ్బులు వేయడానికి ఈసీ అనుమతి ఇచ్చింది సంతోషమైన వార్త రాసే ధైర్యం లేదు వార్త రాసే నీతి లేదు ఆ విజ్ఞానం లేదు పేద ప్రజల్లోకి అకౌంట్లోకి డబ్బులు వస్తే వాళ్ళకి రిలీఫ్ వస్తే కోర్టులో దాన్ని ఎక్కడ రాయాలి మీరు వార్త అది బ్యానర్ అయ్యటం వాస్తవంగా మీరు రాసిన వార్త ఏంది అంటే పేద ప్రజల అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి కుళ్ళుకుంటే ఏదో రాయకూడదు రాయకుండా ఉంటే బాగోదని రాసినట్టు ఉంది వార్త అది కూడా పదో తారీఖు అకౌంట్లో ఏమన్నారు రాయట్లే పదకొండు నుంచి పదమూడు వరకు అకౌంట్లో ఏ వద్దన్నారు ఏ వద్దన్నది నోటి కార్డు కూడును గుంజుకునేదే వేస్తారు మీరు ఇది ఈనాడుకు సంబంధించి నెక్స్ట్ దిశ పేపర్ దుందా పద్నాలుగు వేల కోట్ల పంపిణీకి బ్రేకు జగన్కి ఎన్నికల సంఘం భారీ శాఖ నిధులన్నీ పోలింగ్ ముందు చెల్లించాలని వ్యూహం అప్పుడప్పుడు పంపిణీ చేయాల్సినవి ఇప్పుడు ఎందుకని ప్రశ్న పోలింగ్ తర్వాతే పంపిణీ చేయాలని సూచన పద్నాలుగు వేల కోట్లట పంపిణీకి బ్రేక్ వేసింది ఈసీ ఆ ఈసీ వేసిన బ్రేక్ మీద మళ్ళీ హైకోర్టు బ్రేక్ వేసింది అది రాయాలా మరి ఇల్లు హైకోర్టు బ్రేక్ వేసింది ఈసీ బ్రేక్ వేసింది ఎందుకేసింది చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి వల్ల ఈసీ బ్రేక్ వేసింది అనేది ఒక చర్చ నడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ పద్నాలుగు వేల కోట్లు పోయి జనాల అకౌంట్లో పడితే నాకు చెప్పగత నేను రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వద్ది అని చెప్పి లెటర్ రాసి ఆపిండట లెటర్ ఆయన రాకపోయిన డైరెక్ట్ వాళ్ళు వాళ్ళ అనుచరులతో ఓడుతున్న రాయించే ఆపిండు దానికి ఏం చేసిండు దానిపైన కొంతమంది లబ్ధిదారులు ప్రభుత్వం కోర్టు పోయింది ఈసీ ఇచ్చిన బ్రేక్ ఇంకో బ్రేక్ ఇచ్చి పదో తారీఖు ఆ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేయండి పదకొండు నుంచి పదమూడు వరకు చేయొద్దు మళ్ళీ పదమూడు తర్వాత చేసుకోవచ్చు అని చెప్పింది అంటే ఈ రోజు మొత్తం కూడా పేదల అకౌంట్లోకి పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన సొమ్ము జమ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక వార్త కూటమిదే గెలుపు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం వైసీపీ పాలనలో బాధుడే బాధుడు జగన్ లాంటి సైకోన్ నా జీవితంలో చూడలేదు ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు విశాఖ ప్రజా గళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమిదే గెలుపట ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తారట ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించినాయి మీరున్న పద్నాలుగున్నర సంవత్సరాలలో ఏ రోజు కూడా ఉద్యోగులు మీకు అనుకూలంగా లేరు ఉద్యోగులే ఒక దశలో ఓడించారు రెండు వేల నాలుగులో గుద్దుడు గుద్దు ఓడించారు ఎలక్షన్లో ఓట్లు మీరు కరెంటు ఛార్జీల గురించి చెబుతారు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత మీదే పెంచిన ఘనతలో ఉద్యమాలలో చంపింది మీరు కరెంటు ఉద్యమాలలో బషీర్బాగ్ కాల్పులు జరిగింది మీ మీ నిర్వాహకమే మీ చరిత్రలో అది ఒకటి ఉంది ఆ పేజీ అట్లే ఉంది బషీర్బాగ్ కాల్పులు అనగానే చంద్రబాబు నాయుడు గారు గురిస్తున్నారు కరెంట్ ఛార్జీలు పెంచిది గుర్తుంది కరెంట్ ఛార్జీలు పెంచితే ఉద్యమాలు చేస్తే ఉక్కుపాదంతో నాంచాలి కాల్చాలి అనేది మీ మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు మళ్ళీ మీరు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీల గురించి మా బాధులే బాధుల గురించి జగన్ లాంటి సైకోని నేను ఎక్కడ చూడలే ఏ చూడలే జగన్ లాంటి సైకోని పెత్తందారులకు పెత్తనం ఇవ్వకుండా పేదలకు పెత్తనం ఇచ్చిన సైకోని మీరు చూడలే పెత్తందారులకు మేలు చేయకుండా పేదలకే మేలు చేసే సైకోని మీరు చూడలే మీకు ఆ సైకోతనం అనిపిస్తుంది ఎందుకంటే మీ చుట్టూ ఉండే పెత్తందారులకి ప్రభుత్వ సంపద ఇస్తే సైకోతనం కాదు మీ చుట్టూండే అనుచరులకి మీ పెత్తందారులకి మీకు సంబంధించిన వర్గాలకి మీకు సంబంధించిన కులాలకి న్యాయం చేస్తే అప్పుడు సైకో కాదు పేద ప్రజలకి న్యాయం చేస్తే సైకో మీ దృష్టిలో పేద ప్రజల అకౌంట్లో డబ్బులు ఇస్తే మీకు సైకోతనం పేద ప్రజలు ఎప్పుడు పేదగానే ఉండాలి పెద్దోళ్ళు పెద్ద చేయాలి మనం మీ కార్యక్రమం అది అందుకే మీకు జగన్ సైకోలేక అనిపిస్తుంది మళ్ళీ నేనే వస్తున్నా ప్రతి ఇంటా పండగ పథకాలు కొనసాగాలంటే నేనే రావాలి చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు కళ్యాణదుర్గం సభ సభలో వైఎస్ జగన్ చంద్రబాబు తాను దోచుకున్న సొమ్ము నుంచి ప్రతి ఎన్నికల్లో నోట్లు ఇచ్చి ఓట్లు కొనాలని ప్రయత్నిస్తుంటాడు ఆయన ఇచ్చేది వెయ్యి రెండు వేలకు మోసపోవద్దు మళ్ళీ నేనే వస్తేనే నేను వస్తేనే ప్రతి సంవత్సరం ఏ నెల ఏ పథకాలు వస్తాయో తెలియజేస్తూ క్యాలెండర్ అందిస్తాం గుర్తుపెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండగే పథకాలన్నీ కొనసాగాలంటే జగనే రావాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు గురువారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్మించిన ప్రచార సభలో ప్రసంగించారు యాభై యాభై తొమ్మిది నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు మేనిఫెస్టోలోని తొంభై తొమ్మిది హామీలను నెరవేర్చామని తెలిపారు మళ్ళీ నేను వస్తేనే ప్రతి ఇంటా పండగ అంటున్నాడు మళ్ళీ నేను గెలిస్తేనే ప్రతి ఇంటా పండగ ఇప్పుడు ఏదైతే స్కీములు ఇస్తుండో ప్రతి నెల ప్రతి ఇంట్లో ప్రతి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుండో అవి నిరాటకంగా జమ అయితే నేను రాకపోతే అవన్నీ ఆగిపోతే మళ్ళీ ప్రతి ఇంట్లో పండగ కాదు దండగా ఉంటుంది నేను వస్తేనే పండగ ఉంటుంది అని చెప్పి ఆయన కళ్యాణ దుర్గంలో మాట్లాడుతూ చెప్పిండు మళ్ళీ చంద్రబాబు నాయుడు యొక్క మోసాలకు మోసపోయి మీరు మోసపోవద్దు అని కూడా చెప్తుండు ఇది దిశ పేపర్ సంబంధించి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఐదు నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా ఎన్నికల వేళ పథకాల సొమ్ము బదిలీలో మలుపులెన్నో జనవరి నుంచి ఇప్పటిదాకా ఆపిన బటన్ నొక్కుడు సొమ్ములను పోలింగ్ ముందు జమ చేసేందుకు మార్గం సుగమైంది ఇన్ని నెలలు కావాలని ఆపేసి పోలింగ్ ముందు జమ చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధం అని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను శుక్రవారం ఒకరోజు కు హైకోర్టు ఆపేసింది శనివారం ఆదివారంతో పాటు పోలింగ్ జరిగే సోమవారం నిధులు విడుదల చేయొద్దని ఆదేశించింది హైకోర్టు న్యాయపూర్తి జస్టిస్ కృష్ణమోహన్ ఈ ఉత్తర్వులు జారీ చేసి దీని ప్రకారం గురువారం రాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు సొమ్ములు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చినట్టే అంతే దీనికోసమే ఎదురు చూస్తున్న ప్రభుత్వం చకాచకా సొమ్ముల పంపిణీకి సిద్ధం చేసింది శుక్రవారం బ్యాంకులు తెరవగానే ఆయా పథకాలకు సంబంధించిన నిధులు లబ్ధాల ఖాతాలు జమ అవుతాయి హైకోర్టు ఒకరోజు వేసులబాటు పాత నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు తెల్లారేసరి ఖాతాలో పడిపోవాలి ఆర్థిక శాఖ కార్యదర్శి మౌఖిక ఆదేశాలు అధికారులపై తీవ్ర ఒత్తిడి మరో రెండు రోజుల్లో పోలింగు ప్రజా ప్రభుత్వ దానంతో ఓట్లు కొనుగోలు ఎప్పుడో నొక్కిన నొక్కి ఇప్పుడు డబ్బులా కావాలనే అప అనుకోవాల్సి కావాలనే ఆపారనుకోవాల్సి వస్తుంది పోలింగ్కు ముందు నగదు బదిలీ కుదరదు ఇది సమాన అవకాశాలు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం ప్రవర్తన నిపాధులకు వ్యతిరేకం పోలింగ్ ముగిసిన తర్వాత ఇవ్వండి సిఎస్కి ఎన్నికల కమిషన్ ఆదేశం అంట ఇది మొత్తానికి ఐదు నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా అంటు ఆంధ్రజ్యోతి పత్రిక హంగామా లెక్క హైడ్రామా లెక్క అనిపిస్తుంది పేద ప్రజల అకౌంట్లోకి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు జమ అయితే మీకు హంగామా లెక్క అనిపిస్తుంది మీ పెత్తందారుల అకౌంట్లోకి డబ్బులు వస్తే అది బటన్ల నొక్కుడు కాదు సన్నాయి నొక్కుడు కాదు హంగామా కాదు హైడ్రామా కాదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇవాళ ఏపీలో ఆంధ్రజ్యోతి ఇంటెన్షన్ అయింది ఈనాడు పత్రిక ఇంటెన్షన్ అయింది ఎవరి కోసం పనిచేస్తుంది ఏ పెత్తందారుల కోసం వాళ్ళ యొక్క తపన వాళ్ళ యొక్క ఆరాటం పేద ప్రజల పైన వాళ్ళకున్న ఒపీనియన్ అయింది పేద ప్రజల స్కీముల పట్ల వాళ్ళకున్న అభిప్రాయం ఏంది అనేది అర్థమవుతుంది హంగామైంది సంతోషంగా వార్త రాయాలి ఐదు నెలలు ఆ పేజీకి ఈ పేజ్ కాదు పేదల అకౌంట్లో డబ్బులు పంపిణీ చేయడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది అని చెప్పి ఒక పేపర్ యజమానిగా సంతోషించాలి పేదల అకౌంట్లో పద్నాలుగు వేల కోట్లు జమ అయ్యే ఒక సంతోషకరమైన వార్తను రాస్తున్నట్టు ఫీల్ కావాలి కానీ మీరు ఏం రాశారు కుళ్ళుకుంటున్నట్టు ఎందుకు ఇచ్చింది హైకోర్టు ఆపితే పోయేది వాళ్ళకి డబ్బులు వేయటం ఏంటి అనే ఒక వాదన లెక్క ఉంది మీ పని బాధుడు లేని పాలన అందిస్తా జగన్లా విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్ నొక్కను ఎస్ బటన్ నొక్కను అని చెప్తూనే ఉండి చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్తుండు నేను జగన్ లెక్క ప్రతి నెల స్కీములు ఇవ్వను జగన్ లెక్క ప్రతి అకౌంట్లో డబ్బు లేను నేను అట్లాంటి కార్యక్రమాలు చేయను ప్రజలారా జాగ్రత్తగా ఉండండి ఓటు వేసేటప్పుడు ఆలోచించు అని చంద్రబాబు నాయుడు గారే చెప్తుండు మళ్ళీ ఇంకేం చెప్తుండు బాధుడు లేని పాలన అందిస్తారట ఏం బాధుడు లేని పాలన అందిస్తావు ఎక్కడ బషీర్ బాగు ఉద్యమం ఎందుకు వచ్చింది బషీర్ బాగులో కాల్పులు ఎందుకు జరిగినాయి నీ బాధుడు వాళ్ళు కాదు బాధుడు లేని పరిపాలన చంద్రబాబు నాయుడు అందిస్తారంటే కూడా నమ్ముతరా అది అయ్యే పనేనా బాధులు లేకపోవడం ఒకటైతే ఇచ్చే స్కీములు నోటికాడికి గుంజుకోకపోతే నాయనా అనేటట్టు ఉంది నీ వ్యాఖ్యలు బటన్ నొక్కను నేను బటన్ నొక్కే కార్యక్రమాలు నేను చేయను పేద ప్రజలకు ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ సంపదను పంచే కార్యక్రమం నేను చేయను పెత్తందారులకు పంచే కార్యక్రమమే చేస్తా అని చెప్పినట్టు ఇది దాన్ని మళ్ళీ ఒక ముద్దు పేరు విజన్ ఉన్న నాయకుడు ఆడా కంపెనీ పెట్టిండు ఏడా పెట్టుబడులు ఎవడి కోసం కావాలి పెట్టుబడులు పేద ప్రజల అకౌంట్లో పేద ప్రజల స్థితిగతులు మార్చే స్కీములు కావాలి నువ్వు తెచ్చిన పెట్టుబడుల వల్ల నువ్వు తెచ్చిన కంపెనీల వల్ల ఎవడు లాభపడ్డో ఎక్కడున్నారు లాభపడదు నీ చుట్టూ వాళ్ళు కోట్ల కోట్లు వందల కోట్ల నుంచి వేల కోట్లు పోయారు తప్ప పేద ప్రజలు అక్కడే ఉన్నారు ఆయన చెప్తుండు జగన్లా విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్ నొక్కను మరి ఎట్ట తె నీ ఆస్తులే బటన్ నొక్కుతా అసలు నొక్కవా జగన్లా విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్ నొక్కడా అంటే అసలు బటన్ నొక్కడానికి అర్థం ఇక సంపద సృష్టిస్తా సంక్షేమము అభివృద్ధి చేపడతా ల్యాండ్ యాక్ట్తో నష్టం మన భూములపై హక్కు ఉండదు వారి వాటిపై జగన్ అప్పు తెచ్చుకునేలా చట్టం జిరాక్స్లు ఇవ్వడం వెనక కుట్ర గద్దెనెక్కగానే రెండో సంతకం దీనిపైనే దీని రద్దుపైనే మన పై జగన్ ఫోటో ఏంటి విశాఖలో నలభై వేల కోట్ల దోపిడీ మేము రాగానే మక్కెల విరగొట్టి అన్నీ వెనక్కి తీసుకుంటాం వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా డ్రగ్స్ గంజాయి వస్తాయి ఇది ఆయన చెప్పేది సంపద సృష్టిస్తుందట ఎవరిది ఎవరికి సృష్టిస్తా సంపద సృష్టించి ఎవరికి పంచుతూ అనేది కదా ప్రశ్న నేను పైన బటన్ నొక్కని నేను అని చెప్తుంది మళ్ళీ సంపద సృష్టిస్తా అంటండి యాడ్ నుంచి క్రియేట్ చేస్తూ ఎవరికి పంచుతూ ఎట్లా పంచుతూ అనేది కదా సమస్య మీరు మీరు పద్నాలుగున్నర సంవత్సరాల్లో సంపద సృష్టి చేయడం జరిగింది ఆ సృష్టి సంపద ఎడిపోయింది ఏ పేద ప్రజల అకౌంట్లోకి పోయింది ఏ పెత్తందారుల అకౌంట్లోకి పోయింది ఏ పెత్తందారులు బాగుపడరు ఏ పెత్తందారులు వందల కోట్ల నుంచి వేల కోట్లు వేల కోట్ల నుంచి లక్షల కోట్లు పోయారు అనేది పేద ప్రజలందరూ గమనించారు ఇలా అవేర్నెస్ వచ్చింది చైతన్యం వచ్చింది మీరు సృష్టించే సంపద ఎవరి కోసం సృష్టిస్తారు ఎవరి కోసం బటన్లు నొక్కుతారు అనేది అర్థమైంది మీరే చెప్తున్నారు బటన్ నొక్కను నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీములు నేను ఇయ్యాను ఆ బటన్ నొక్కే కార్యక్రమం నాకు అవసరం లేదు ఏసీ రూంలో కూర్చొని బడా బాబులు పెత్తందారులతో కూర్చొని వాళ్ళకి ఏమైనా మేలు చేసే కార్యక్రమం నేను చేస్తా తప్ప ఇటువంటివి చేయను అని చెప్పినట్టు ఉంది కథ ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇది ఈ ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్